అయితే ఇదిగో చెప్పి చూపించారని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు మరి ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు అనేది చూడాల్సిన అంశం అది మరి ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు మరి ఆయన చెప్పు చూపించడం నా కొడకల్లారా సన్నాసుల్లారా వెదవల్లారా దద్దమ్మల్లారా అని అనడాని అదేంటి ఇన్ని ముఖ్యమంత్రిగా మనం కోరుకుంటున్నాము ఇలాంటి నాయకుడు అలా మాట్లాడాడు ఏంటని అనుకుంటారో లేకపోతే పాపం ఎంత ఇబ్బంది పెట్టుంటే అన్ని మాటలు వస్తాయని అర్థం చేసుకుంటారో అదే అదే ప్రజలు నిర్ణయిస్తారు భావావేశాలు కూడా ప్రకటించడం పవన్ కళ్యాణ్ గారు ఎంత అమాయకుడంటే అది స్క్రిప్ట్ ప్రకారం నా నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానన్న విషయం మీరు నన్ను ఆ విధంగా అంటారా అంటూ నా సుల్లారా అని ఒక దీర్ఘాలు తీసుకుంటూ స్క్రిప్ట్ చదువుతున్నారు ఆయన అంటే అట్లీస్ట్ ఈ కుడెంట్ ట్రావెల్ ఈజ్ ఎమోషన్ ఆ ట్రావెల్ చేస్తూ ఎమోషన్ ని కూడా ప్రజలకు చెప్పకండి ఇప్పుడు గుర్తించుకోండి మీ కోపం వస్తే తిట్లు ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి ఇప్పుడు తిట్లు కూడా సందేశాత్మకంగా ఇచ్చారు ఆయన చూసారా లేదు మీరు సందేశాత్మకంగా స్క్రిప్ట్ ప్రకారంగా చదివారు తప్ప ఆయన భావావేశానికి గురి అయినప్పుడు అంత ధైర్యం నా మీకు నా గురించి మాట్లాడడానికి అన్న ఫ్లో ఎలా ఉంటుందో చూడండి మీరు ఒకసారి అంటే ఒకసారి కోపం వచ్చింది ఆ ఫ్లోకే తట్టుకోలేకపోతున్నారండి ఇంకా మీరు ఆ ఫ్లో సరిపోలేదు అంటున్నారు ఆఫ్ లోకే తట్టుకోలేకపోతున్నారు కదా ఇంకా ఆఫ్ లో సరిపోలేదా మీకు అంటే అట్లీస్ట్ ఆయన ఆయన భావావేశానికి గురి అయ్యారన్న దానికి కూడా నాకు జస్టిఫికేషన్ కుదరట్లే చెప్పండి చెప్పండి దాన్ని దాడితేనే ఒక నాయకుడిగా అనిపించుకుంటారని చెప్పని చెప్తున్నారు కదా ప్యానల్లో ఉన్న సభ్యులు ఆయన వ్యక్తిత్వ ఖననం చేసినంత వరకు ఆయన ఏం మాట్లాడలేదండి కానీ ఎప్పుడైతే వైజాగ్ జరిగిన సంఘటనకి తమ నాయకుల్ని కొట్టారు అని తెలిసినప్పుడు మాత్రమే ఆయన పరస్థవాల్సి వచ్చింది ఎందుకంటే అలాంటి నమ్మకం కూడా నాయకులు కల్పించలేకపోతే ఇబ్బంది పడతారు నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వకపోతే గనక అరెస్ట్ జరిగినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు కదమ్మా రూమ్ తలుపు తీయలేదు పవన్ కళ్యాణ్ గారు అలా బరస్తావాల్సి వచ్చింది అంతకు ముందే ఎన్నో సార్లు ఎన్నో మా ప్యానల్ లో మనతో పాటు వచ్చే స్పోక్స్ పర్సన్స్ ఏనమ్మా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డోర్ తీలే రైట్ ఏదో అడుగుతున్నారు చూడండి ఒకసారి మీరు మీరేమో మీ కార్యకర్తల మీద మీ నాయకుల మీద మిమ్మల్ని నమ్ముకున్న నాయకుల మీద పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రేమ వాళ్ళ మీద ఏగవాళ్ళని తట్టుకోలేరని మీరే చెప్తుంటే కేఎస్ ప్రసాద్ గారు అడుగుతోంది ఏంటంటే మరి అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అక్కడే ఉన్నారు కదా నోవాటల్ 6th ఫ్లోర్లో మరి అదే ఫ్లోర్లో వాళ్ళు కూడా బస్ చేస్తున్నారు కదా సుందరం విజయ్ కుమార్ కానీ సందీప్ పంచకర్లు కానీ డోర్ కూడా తీయలేదని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అడుగుతున్నారు సమాధానం చెప్పండి అక్కడ కనుక పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఉంటే నిలువెత్తు ఒక జైగంటి పర్సనాలిటీగా పోలీసు వ్యవస్థ పోటీ చేసి గెలవ చేసి ఉంటే ఈ ఉపద్రవం ఉండకపోయింది వాళ్ళు మాతో పాటు కోపానిస్ట్ విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ జైల్లో ఉన్నారమ్మా పవన్ కళ్యాణ్ గారిని కనుక బయటకు వచ్చి అరెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా వైజాగ్ మొత్తం అల్లకల్లోలం అయ్యేది మొన్న అది మీరు ప్రిడిక్షన్స్ కలకండి అమ్మా నాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఆయన అరెస్ట్ చేస్తే ఏమవుతుందో తర్వాత విషయం ముందు కార్యకర్తల కోసం నిలబడ్డం లేదంటే ఫస్ట్ ప్రశ్న రైట్ చెప్పు చూపించిన విషయం మారుతారు మరి 2016 లో మంత్రి తప్పుడు మాట మాట్లాడితే చెప్పు చూపించండి చీపులు చూపించిందని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా ఈ రోజు ప్రత్యేకంగా చెప్పు చూపించాలన్న మాట అంత ఇదిగా తీసుకొస్తున్నారు కదా ప్రతి ఒక్కరు సహనం కోల్పోదు ఎందుకంటే ఎదుటి వాళ్ళు బట్టి చూపించారు పిల్లి కూడా పిల్లి కూడా పులవుతుంది అలాంటిది ఒక సింహం లాంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఓర్చుకుంటే ఈ రోజు బరస్ట్ అయ్యారు ఈ రోజు బరస్ట్ అయ్యారంటే దేనికోసం కేవలం నాయకుల కోసం నాయకులకు ధైర్యం నింపడం కోసం మేము ఉన్నాం మనం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం 24కి ఇరవై చేయబోతున్నాం కాబట్టి మనందరం ధైర్యంగా ఉండాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మా అందరికి సందేశం ఇవ్వడం జరిగింది దీంట్లో ఇందాక నుంచి గోవింద్ రెడ్డి గారు మీరు పెద్దలు నాకు చాలా గౌరవం ఉంది మీరంటే గత మూడు పెళ్లిళ్ళ గురించి అడుగుతుంది మాట్లాడుతారు కదండి ఎవరికైనా పర్సన్స్ ఉంటాయి నా తమ్ముడు కూడా రెండు పెళ్లిళ్ళు అయినాయి ఏం చెప్పుకోమంటారు వచ్చిన పరిస్థితులు భార్యలు బట్ట లేకపోతే హస్బెండ్ బట్ట ఉంటాయి అయ్యి మీకు పర్సనల్ కాబట్టి మీకు విషయం తెలుసు కాబట్టి మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలానే 6% 9% గురించి మాట్లాడతారు కదా 2019లో వైసీపీ ఇచ్చిన విషయం వల్ల కేవలం తెలుగుదేశం బి టీం అని చెప్పని తీసుకెళ్ళటం వల్ల 6% పడిపోయింది అందులో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఒక మాకు ప్రజారాజ్యం ఒక మైనస్ ఉంది కాబట్టి పడింది తర్వాత 27% మున్సిపల్ ఎలక్షన్ తప్పగా 27% వచ్చాం కాబట్టి మీరేదో మేము టీడీపీ ట్రాప్ లో పడుతున్నామనో లేకపోతే టీడీపీ కొనసాగుతుందో మీరు నడుస్తానని మాత్రం అనుకోవద్దు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాత్రమే మేము నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో మాట్లాడినా అది అంతవరకే మనం చూసుకోవాల్సింది ఎవరు ఎవరి ట్రాప్ లను పడరండి ఎవరు వ్యూహాలు వాళ్ళకుంటాయి ఎవరు ఆలోచనలు వాళ్ళకుంటాయి మాది బలమైన మాకు
బలం ఉంది బలగా ఉంది సైనికులు ఉన్నారు దాన్ని అంతటిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటా రేపు 24కి మేము ప్రభుత్వం స్థాపిస్తాం ఖచ్చితంగా దాని కోసం అని చెప్పని ప్రసాద్ గారు లాంటాలు అది ఇంకొకళ్ళు ఏదో అధికారంగా అది ఇంకొక మన అనుమానం అంచుకోవాలి మన దాకా వస్తుంది తెలుస్తుంది నెప్పి మన దాకా వస్తుంది ఎన్నిసార్లు ప్రసాద్ గారు ఇలాంటి డిబేట్లు ఎంత ఫరస్ట్ అయ్యారు అంటే ఆయన అందరూ ఎవరు అతిథులు కాదు మన మనసు ఒక ఇట్లా చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక రకంగా ఎక్స్ప్రెస్ చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విషయం కూడా చూశారు ప్రిపరేషన్ గా నేను ప్రత్యేకంగా చెప్తానండి ఆయన ఒక్క లైన్ అన్నా సరే స్క్రిప్ట్ లో అక్కడ చదివారండి జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ అనేది కళ్యాణ్ గారి ఆయన వృత్తి ఆయన వృత్తిలోనే స్క్రిప్ట్ అనేది చాలా చక్కగా రాయగల వ్యక్తి ఆయన అలాంటిది ఆయన స్క్రిప్ట్ చూసి ఆయన భావోద్వేగాన్ని కూడా వ్యక్తపరచలేకపోయారు సరిగ్గా అనే మాట మాత్రం చాలా తప్పని అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక్కడ ఏదైతే చెప్పు చూపించారని మాట్లాడుతున్నా తప్పితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అడిగారు దాని గురించి మాట్లాడలేదు ఈ మూడు రోజుల నుంచి జరిగేది అదే తప్పితే ఇంకా అంతకన్నా ఒక విషయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు అది భావోద్వేగానికి సంబంధించి అందులోనే మా నాయకులు కొట్టారు సందీప్ పంచకర్ణ కొట్టారు అనే విషయానికి ఆయనకి ఆ నిమిషం కలిగిన భావోద్వేగం ప్లస్ మాలాంటి వాళ్ళందరికీ కూడా బలాన్ని ఇచ్చే విధంగా ఇక నుంచి ఇలా ఉండవు రాజకీయాలు రాజకీయాలు అనే తీరు మారుతుందని చెప్పని మా జన సైనికులందరినీ ఉద్దేశించి మాట్లాడిన మాటలు అంతేగాని దాన్ని ఏదో వేరేగా తీసుకెళ్ళి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్పులు చూపించండి చీపీలు చూపించండి నాయకులు సరిగ్గా పని